మరి 7 వారాలు ఎందుకు ఉండాలి అని అంటే, మనిషి యొక్క శరీరంలో 7కు సంబంధించి చాలా కీలకమైన వివరాలు ఉన్నాయి. వారాలు 7 ఉండడానికి గల కారణం ఏంటి అంటే, 7 గ్రహాలే ఉన్నాయి కాబట్టి 7 వారాలే అన్నారు. 7 గ్రహాలు ఉన్నాయి కాబట్టి 7 వారాలు అన్నారు. ఈ 7 గ్రహాలకు సంబంధం ఏంటండి? 7 గ్రహాలను ఎందుకు తీసుకున్నారు? నెప్ట్యూన్ ప్లూటోను కూడా తీసుకోవచ్చు కదా, వాటిని ఎందుకు ఆపేశారు అని అంటే, ఇక్కడ చెప్తారు, సూర్యగ్రహం మీద నుండి కిరణ ప్రసరణ అని జరుగుతుంది. ఇది ఎంతవరకు వెళ్ళానో అంతవరకే క్యాలిక్యులేషన్ చేశారు. అంటే మనుషుల వరకు ఎంత రీచ్ అవుతుంది ఒక మనిషి. మనిషి యొక్క దేహాన్ని గనక చూస్తే గనక, ఈ మనిషి అనేటువంటి వాడికి 7 ధాతువులు ఉంటాయి. రస, రక్త, వజ్జ, మాస్, అస్థి, మేధ, శుక్ర. రక్తమజ్జ, వసామాంస, అస్థి, మేధాంసి అని చెప్పి 7 ధాతువులు ఉంటాయి. ఈ 7 ధాతువులకి ఈ 7 గ్రహాలు ప్రతీకలు. 7 గ్రహాలకు 7 ధాతువులకు సంబంధం ఉంటుంది. అంటే మన శరీరంలో ఉండే 7 ధాతువులకి ఈ 7 గ్రహాలకు సంబంధం ఉంటుంది. రవిగ్రహానికి ఒకటి ఉంటుంది, చంద్రగ్రహమేమో రక్తానికి సంబంధం. ఒక్కొక్క గ్రహం తీసుకుందాం. అదే చంద్రుడి గ్రహం తీసుకుందాం. చంద్రుడు ఎవరు? చంద్రగ్రహానికి ఉన్న కారకత్వాలు ఏంటంటే, రక్తానికి ఆయన మూలం, రసానికి రక్తానికి ఆయన కారకత్వం. తర్వాత రవిగ్రహము, రవిగ్రహానికి మొత్తం ఎముకలకు ఆయన కారకత్వము. తర్వాత కుజుడు ఉంటాడు, శరీరంలో ఉండే మాంసానికి అతనే కారకుడు. బుధగ్రహము నర్వస్ సిస్టమ్స్కి మెయిన్గా, ఏవైతే న్యూ స్కిన్కి రిలేటెడ్ స్కిన్కి సంబంధించిన ఏవైతే టిష్యూస్ ఉంటాయో ఆ కనెక్టివ్ టిష్యూస్ అన్నిటికీ బుధుడే కారకత్వం అవుతాడు. తర్వాత వీనస్ అనుకుంటే టోటల్గా న్యూరాన్ సిస్టమ్స్ మొత్తం కూడా వీనస్సే ఇదవుతాడు. అది కాకుండా గురుగ్రహం కనుక తీసుకుంటే కనుక, ఈ న్యూరాన్స్లో ఉండేటువంటి ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ సోర్స్ మొత్తం కూడా గురుగ్రహమే. తర్వాత సాటర్న్ వచ్చేసి మనిషి సంబంధించిన నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సాటర్న్ రిలేటెడ్. ఇలా ఎస్క్రియేషను, క్రియేషను, డైజెషను, వీటన్నిటికీ మొత్తం హ్యూమన్ బాడీ ఫిజియాలజీకి సంబంధించి సన్ రిలేటెడ్ వెళుతున్న ఈ ప్లానెటరీ మీద వెళుతున్న రైజెసే వచ్చి కాస్మిక్ రైజెస్గా హ్యూమన్ బాడీ మీద పడి మనిషిని ఫిజియాలజీ ఫంక్షన్ అనేది నడిపిస్తుంది. హ్యూమన్లో బయాలజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. ఈ బయాలజికల్ క్లాక్ దీని మీద బేస్ చేసి ఉంటుంది, మనం ఎలా ఉంటున్నాం అలా ఉంటుందన్నమాట. అందుకోసమే గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద పడుతుందని అమెరికన్ సైంటిస్టులు, మనకి ఎందుకంటే మన ఇండియాకి వచ్చిన ఒక దరిద్రం ఏంటంటే, అమెరికాలో ఒప్పుకుంటే మనం ఒప్పుకున్నట్టే, అమెరికాలో చేసారంటే అబ్బా మనం గ్రేట్ అన్నట్టే. అమెరికాలో ఏమో మన ఇండియాలో కాలు పట్టుకుంటుంటారు, మన గ్రంథాలు చదువుకొని వాళ్ళు డమ్మి కొడతారు, కాపీలు కొడతారు. జర్మన్ ఇట్లాంటి దేశాల లోపల మన వేదాల మీద ప్రచారం చేసుకొని ఇవాళ అణుబాంబు తయారు చేయడం కారణము మన దగ్గర ఉన్న సిద్ధాంతమే, ధనుర్వేదంలో ఉన్న సిద్ధాంతం. మన దగ్గర వాళ్ళు నేర్చుకునే అమ్మో దేవుడా అని మనని గురువు అంటే, మనమేమో వాళ్ళని చూసి మనము జబ్బలు కొట్టుకుంటున్నాం, ఏం చేయాలి? సరే, ఈ విధంగా మనిషి యొక్క దేహం పైన 7 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. అందుకోసమే మీ 7 గ్రహాల యొక్క ప్రభావం మీ కంటికి కనిపించాలా అని అంటే, మీరు ఏం లేదు, ఒక వాటర్ ఫౌంటైన్ క్రియేట్ చేయండి, లేదంటే వర్షం వచ్చినప్పుడు చూడండి, సూర్యుడి యొక్క కిరణాలు పక్కన పెడితే ఏమవుతుంది, ఇంద్రధనస్సు వస్తుంది చక్కగా. ఎన్ని ఉంటాయి దాంట్లో? 7 వర్ణాలు ఉంటాయి. ఏ 7 వర్ణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, సూర్యుడి నుంచి పడ్డటువంటి కిరణాలు 7 గ్రహాల మీద పడి అవి రిఫ్లెక్ట్గా వస్తున్నాయి. ఇది సిద్ధాంతం కూడా, ఫిజిక్స్ వాళ్ళు కూడా సిద్ధాంతం కూడా ఒప్పుకున్నారు. ఇది ఫస్ట్ ఏమన్నారు అంటే, సూర్యుడి కిరణాల లోపలనే 7 ఉన్నాయంటారు. నైట్ కాదు, సూర్యుడి కిరణాల్లో ఉన్నటువంటి కిరణాలు 7 గ్రహాల మీద పడి ఆ రిఫ్లెక్షన్ తోటి వస్తున్న కిరణాలు అని చెప్పి మన సిద్ధాంతం ఎప్పుడో చెప్పింది. ఇది మన భారతీయ వైజ్ఞానిక సిద్ధాంతం. జ్యోతిష్ శాస్త్ర మూఢనమ్మకం అనే వాళ్లకు ఇది చెప్పండి. మీ అందరికీ వినిపిస్తుందా ఎవరైతే అంటున్నారో? కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అద్భుతం అండి. శాస్త్రానికి తప్పలేదండి, శాస్త్రం సరైన మార్గం చూపించింది. శాస్త్రాన్ని స్వీకరించడంలో, శాస్త్రాన్ని చెప్పడంలో తప్పులు ఉన్నాయి, కానీ శాస్త్రంలో ఏమాత్రం తప్పలేదు. ఇది సూర్యుడిలాగా నిప్పైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.